మరణాత మరణాత మరు కుమార్ దేవుని వాక్యాన్ని పఠించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనము 51వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములో ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. మరొకమారు ప్రతి శుక్రవారం ఈ రీతిగా సాయంకాలపు వేళలో నిబిడలతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునటానికి మీరిచ్చిన ఈ గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ జీవపు వెలుగనేటువంటి టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది నిబిడలు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుచున్నారో, బిడలందరికీ కావలసినటువంటి వాక్య వర్తమానమును వినిపించమని, వినగలిగినటువంటి తెలివి జ్ఞానము బిడలకు దయచేయండి. వాక్యం వినిచుండగా నిబిడలకు కావలసినటువంటి విడుదల, నెమ్మది, స్వస్థత, నీ పరలోక రాజ్య వంతస్తు యొక్క సిద్ధపాటును నీ బిడ్డలకు అనుగ్రహించమని అల్పుడను బలపరిచి కొద్ది సమయం వాక్యము ద్వారా అందరితో మాట్లాడమని, వాక్యం వినగలిగేటువంటి తెలివి జ్ఞానము బిడ్డలందరికీ మీరే వెలిగించమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గురుడుగా రాబోచున్నాం నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభువారికి కృపయు సమాధానములు సదాకాలము మనెల్లరికి తోడే నడిపించునుగాక. దేవరాజ్య విషయములు దీనమదిని వరుసగా నేర్చుకునువారు వాటి వశమో, దానముల్ వారి వశమౌను గానగలుగు. సుఖము భూమి మీద శ్రమలందు శుభము శుభము. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినములు సజీవుడిగా తన్ను తాను కనపరుచుకొని 40వ దినమున ఆరోహణమైనట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం. 3వ దినమున లేపబడినటువంటి ప్రభు పునరుత్థానుడై 40 రోజులు సజీవునిగా వారితో ఉండి శిష్యులతో 11 పర్యాయములు వారికి దర్శనమిచ్చి దేవుడు మరలా తాను వెళ్ళవలసినటువంటి ఆ పరలోక రాజ్యానికి ఆరోహణమైనటువంటి దినాన్ని దినాన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో ప్రభు యొక్క ఆరోహణాన్ని గురించి భక్తులు లూకా గారు జ్ఞాపకం చేస్తూ వారిని బేతనీయ వరకు తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించి వారిలో నుండి ప్రత్యేకించబడి క్రీస్తు ప్రభువారు ఆరోహణుడాయెను. ప్రియులరా, ఆరోహణము అనేటువంటి మాటకు అర్థము కింద నుంచి పైకి వెళ్ళుట, అవరోహణము అనేటువంటి మాటకు అర్థము పైనుంచి కిందకు రావటము. ఆరోహణము యొక్క అంతస్తు క్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు కాబట్టి సంఘము కూడా ఆరోహణ అంతస్తు కొరకు సిద్ధపడాలి. ప్రియులరా, ఆరోహణ అంతస్తు కొరకు సిద్ధపడేటువంటి వారికి మరణం ఉండదు. వారి సజీవుల గుంపులో దేవుని యొద్దకు చేర్చబడతారు. పాత నిబంధన కాలములోకి 2 భక్తుల యొక్క ఆరోహణాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ప్రభు యొక్క ఆరోహణము ద్వారా సంఘానికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో కొన్ని మాటలు సమయాన్ని బట్టి వివరించుకుందాం. ప్రియులారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనము ధ్యానించడానికి ఆదికాండము 5వ అధ్యాయములో
ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు హానోకు గారి యొక్క ఆరోహణమునందులో మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హానోకు దేవునితో నడిచిన తర్వాత హానోకు దినములన్నీ 365 ఏండ్లు, హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. ప్రియులారా, 365 సంవత్సరాలు బ్రతికినటువంటి హానోకు గారు 300 సంవత్సరములు దేవునితో నడవటాన్ని బట్టి హానోకు గారు మరణము లేకుండా దేవుని యొద్దకు ఆరోహణమైనట్లుగా పాత నిబంధన కాలములో మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ ఆరోహణములు జరిగిపోయినటువంటి ఆరోహణములు, పాత నిబంధన కాలములు ఆరోహణములు కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము కానీ జరిగిపోయినటువంటిది. ప్రియులరా, జరగవలసినటువంటి ఆరోహణం ఏంటి అంటే సంఘము యొక్క ఆరోహణము జరగాలి. సజీవ సంగారోహణమప్పుడు జరుగును ఇందు ఏడేండు, ప్రజేతర సంగము బహు శ్రమల, ప్రజేతర సంగము బహు శ్రమల పాలై పోవును ఎంతో దుఃఖము, శ్రమల పాలై పోవును ఎంతో దుఃఖము, మనో విచారము కూడదు నీకు, మహిమతలంబులే కావలేను. హల్లెలూయా. మరణాత దేవుడు సజీవ సంగారోహణమప్పుడు జరుగును ఏడేండ్ల పెండ్లి విందు అంటే సంఘము, ఎత్తబడినటువంటి సంఘమునకు ఏడేండ్ల పెండ్లి విందు ఆహ్వానం ఉంది అనబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విడవబడినటువంటి సంఘములకు అనగా ప్రజేతర సంఘములకు బహు శ్రమల పాలైపోవును, ఎంతో విచారము దుఃఖము. కనుక ఆరోహణము అనబడినటువంటి అంతస్తులోనికి సంఘం వెళ్ళకపోతే, రాకడ అంతస్తులోనికి సంఘం ఎత్తబడేటువంటి గుంపులో లేకపోయినట్లయితే విడబడినటువంటి సంఘమునకు అన్నీ శ్రమల పాలైపోతూ ఉంటారు, ఎంతో దుఃఖము కలిగే పరిస్థితి అని దైవజనుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రిలా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ప్రభు యొక్క ఆరోహణమును బట్టి సంఘమునకు ఆరోహణము జరగాలి, ప్రభు యొక్క పునరుత్థానమును బట్టి సంఘమునకు పునరుత్థానము రావాలి, ప్రభు యొక్క మరణమును బట్టి క్రీస్తు ప్రభు వారిలోనికి బాప్తిసం పొందినటువంటి వారు మరణానుభవములోనికి వెళ్ళాలి. క్రీస్తు ప్రభు వారు జన్మ చరిత్రను బట్టి, ప్రభు బోధించినటువంటి బోధను బట్టి, ప్రభు యొక్క చరిత్రను తెలుసుకున్న బద్దులమై ఉన్నాం, జన్మంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అందుకున్న బద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రభు జన్మ, ప్రభు పరిచర్య, ప్రభు మరణము, ప్రభు పునరుత్థానము, వీటన్నిటిని ఆచరించేటువంటి మనము ప్రభు యొక్క ఆరోహణమును కూడా మనము జ్ఞాపకము చేసుకునక తప్పదు. ప్రియులారా, కాబట్టి పునరుత్థానుడైనటువంటి ప్రభు ఏప్రిల్ 17వ తారీఖు ఈస్టర్ పండగ జరిగించినటువంటి మనము, ఈ మే నెల 27వ తారీఖు ఆరోహణ పండగ మనం జరిగించబద్దులమై ఉన్నాం. అనగా 40 రోజులకు ప్రభు ఆరోహణమై వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటిగా పాత నిబంధన కాలములోనటువంటి రెండు ఆరోహణములు నేను మీకు జ్ఞాపకం చేయాలని తలుస్తున్నాను. ఒకటి హానోకు గారి యొక్క ఆరోహణము. కాబట్టి హానోకు గారు 365 సంవత్సరాలు బ్రతికి దేవునితో నడిచేటువంటి అనుభవం 300 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునితో మరణము లేకుండా ప్రభు రాజ్యములోనికి ఆయన ప్రవేశించాడు. ఈ దినాన హానోకు గారిని బట్టి మనము నేర్చుకోవలసింది ఏంటి అనంటే ప్రభుతో నడవటం అలవాటు చేసుకోవాలి, దినదినము ప్రభుతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి, దినదినము దేవునితో నడవటం అలవాటు చేసుకోవాలి, దినదినము దేవుని సన్నిధానములోనికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి, దినదినము ప్రభుతో మాట్లాడి ప్రభు యొక్క అంతరంగములో ఉన్నటువంటి సంగతులను మనము తెలుసుకొని ఆయన రాజ్యములోనికి ప్రవేశించేటువంటి సిద్ధపాటు అనుదినము మనం కలిగి ఉండాలి. ప్రియులారా, కాబట్టి అందుకనే పరమగీతములో ప్రియులరా సొలొమోను మహారాజు 7వ అధ్యాయములో రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు,
అని దేవుడు జ్ఞాపకం చేస్తూ సంఘాన్ని గురించిన మాటలు వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియురాలు అనబడినటువంటి ఆ మాటలు సంఘమునకు పోల్చబడినటువంటి మాటలు భక్తుడు పలుకుచు ఉండగా సంఘము ఎలా నడుస్తుంది? దేవుని సన్నిధిలో నులివెచ్చని స్థితిలో నడుస్తుందా? దేవుడు చూస్తున్నాడు లేనబడినటువంటి న్యాయమైన పద్ధతిలో నడుస్తుందా? దేవుని కన్ను చూడటలేదని చెప్పి సంఘము లోకముతో ఏకమై నడుస్తుందా? ఇల్లరా, న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయములో ఇశ్రాయేలీలు దోషులుగా కనబడ్డారు. ఇల్లరా, దోషులుగా మీరు కనబడ్డారు కాబట్టి మీ దోష శిక్షను బట్టి మిద్యానీయులు అమాలేకీయులు వచ్చి మీ భూపంటలను మీ పశువులను మీ సంపాదనంతటిని వారు ఆర్జిస్తూ ఉన్నారు అనబడినటువంటి సంగతిని ఆ గ్రంథములో మనం చూస్తున్నాం. ప్రియులారా, అదినాని ఇశ్రాయేలీలు దేవుని ఎదుడని దోషులుగా కనబడలేని పరిస్థితి, దేవుడు వద్దనటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి పరిస్థితి, దేవుడు వద్దనటువంటి కార్యములలో వాడు నడుస్తున్నటువంటి పరిస్థితులలో ప్రియులారా, దేవుడు వారిని విడుదల కల్పించడానికి ఒక బలవంతుడైనటువంటి గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఈ దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము నీవు ఏ నడక నడుస్తూ దోషిగా కనబడుచున్నావో, దేవునికి వ్యతిరేకముగా నడుస్తూ యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు ప్రభు రాస్తున్నటువంటి ఆ మాటలు మనం చూస్తే, ఇదిగో మీ మార్గములు న్యాయముగా నాకు కనబడటలేదు, మీ మార్గములు అన్యాయముగా ఉన్నాయి, మీరు నడుస్తూ అన్యాయముగా నడుస్తూ నా మార్గములు న్యాయముగా లేదని సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎంత విచారిస్తూ ఉన్నాడు! దేవుని మార్గములు నడవనటువంటి విశ్వాసి కాబట్టి హనోకు గారు దేవునితో నడవటాన్ని బట్టి పరలోకము దగ్గరయ్యి భూలోకము దూరం అయిపోయింది. ప్రియులారా, మనకేమో భూలోకము దగ్గరైపోతుంది, పరలోకం దూరం అయిపోతుంది. ఎందుకనంటే మన తలంపులన్నీ భూలోక సంబంధమైన తలంపులు. మన తలంపులన్నీ రేపేమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనేటువంటి తలంపులు మన ప్రియులారా. కానీ పరలోక సంబంధమైనటువంటి తలంపులు కలిగి పరలోక సంబంధమైనటువంటి దేవునితో పరిశుద్ధులతో నడిచేటువంటి సహానుభావము ఈ దినాన పండుగ ద్వారా మనం సంపాదించుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంతవరకు నువ్వు నడిచినటువంటి నడకలిగ చాలు. దేవునితో నడవటం అలవాటు చేసుకో, వాక్యముతో నడవటం అలవాటు చేసుకో, ప్రార్థనతో నడవటం అలవాటు చేసుకో, ప్రేమతో నడవటం అలవాటు చేసుకో. నిన్ను నీవు తగ్గించుకుని ప్రభు సన్నిధానములు ఆయనకు తగినట్లు నడవటము, భూలోకములో నువ్వు అలవాటు చేసుకో. ప్రియులరా, అట్టి నడకలు నీకు అవసరమై ఉన్నాయని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడక అన్నీ మారి దేవునికి స్థానుసారముగా దేవునితో నువ్వు నడవగలిగినప్పుడు హనోకు గారి వలె ఆరోహణంతస్తులోనికి నువ్వు ప్రవేశించగలవు. ప్రియులరా, రెండవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజులు రాసిన 2వ గ్రంథములో 2వ అధ్యాయము 1 నుండి 10, 12 వచనాల వరకు మనం చూసినట్లయితే ఏలియా గారి యొక్క ఆరోహణము మనకు అందులో కనబడుతుంది. ప్రియులా, ఏలియా గారు ఆరోహణం అవుతాడనబడినటువంటి సంగతి, తన పరివారమునకు, తన దగ్గర ఉన్నటువంటి వారందరికీ, తన శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా గారికి కూడా తెలియబడింది. వారిరువురు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ప్రియులారా, ఏలియా గారు ఆరోహణము జరుగుతుందని, ఏలియా గారు ఆరోహణమయ్యేటువంటి పరిస్థితి, సుడిగాలి చేత ఆకాశమునకు కొనుపోయబడేటువంటి పరిస్థితి, ఆరోహణమయ్యే పరిస్థితి వచ్చిందని ఎలీషా ప్రవక్త ఎరిగి ఏలియా గారిని వెంబడిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వెంబడిస్తున్నటువంటి తరుణములు దేవుడు నన్ను గిల్గాలునకు రమ్మన్నాడు అని సెలవిచ్చాడు ఏలియా ప్రవక్త. ఇలరా, వారిరువురు నడుచుకుంటూ గిల్గాలులోనికి వెళ్ళారు. గిల్గాలులో ఆరోహణము జరిగిద్దేమోనని ఎలీషా ప్రవక్త ఎదురు చూశాడు, ఏలియా గారు కూడా ఎదురు చూశాడు. కానీ గిల్గాలులో ఆరోహణము జరగలేదు. ప్రియ, గిల్గాలు అనబడినటువంటి మాటకు అర్థము తొలగించబడుట, తొలగిపోవుట. ఐగుప్తులో ఉన్నటువంటి శ్రమలు, ఐగుప్తులో ఉన్నటువంటి బాధలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇబ్బందులు, ఐగుప్తులో ఉన్నటువంటి తెగుళ్ళు బాధలు అన్నిటినీ తొలగించుకొని ఐగుప్తు దేశము నుండి వారు ఎర్ర సముద్రము దాటిన తర్వాత మొట్టమొదట ప్రవేశించబడినటువంటి ఆ దేశం ఏది అనంటే గిల్గాలు అనబడినటువంటి ప్రదేశం. ప్రియులారా, కాబట్టి గిల్గాలు అనబడినటువంటి ప్రదేశములో వారికి ఏం కలిగాయండి? అన్ని తొలగించుకొని అన్ని విడుదల కలిగి వారు ఆ ప్రదేశములో వారు అడుగుపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి గిల్గాలు అనబడినటువంటి ఆ అనుభవములోనికి మనము కూడా రాగలగాలి,
అప్పుడు ఆరోహణ అంతస్తులోనికి మనం సిద్ధపడతాం. అంటే మనము కూడా ఐగుప్తు లాంటి లోకములో నుండి ప్రత్యేకించబడాలి. ఐగుప్తు లాంటి లోకములో నుండి అన్నిటినీ మనం తొలగించుకోవాలి. అవి బాధలైనా, అవి కష్టములైనా, అవి నిందలైనా, రుణాలైనా, వ్యాధులైనా, ఇబ్బందులైనా, శోధనలైనా, ఏది దేవునికి నీకు వ్యతిరేకముగా ఉండి దేవుని యొద్దకు రాకుండా ఆటంకము కలిగిస్తున్నాయో వాటన్నిటినీ తొలగించుకొని సిద్ధపడినటువంటి నాడే ఆరోహణ అంతస్తులోనికి గిల్గాలు అనబడినటువంటి అనుభవంలోనికి నువ్వు వస్తావు ప్రియులా. రెండోది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నన్ను బేతేలునకు రమ్మనుచున్నాడు. ప్రియులరా, బేతేలు అనబడినటువంటి మాటను మనం చూసినట్లయితే గిల్గాలు అనబడినటువంటి మాట యెహోషువ గ్రంథము 4:20 ఈ గిల్గాలు అనబడినటువంటి ఆ ప్రదేశాన్ని గురించి రాయబడినటువంటి మాటలు ఉన్నాయి ప్రియులా. రెండవది దేవుడు నన్ను బేతేలునకు వెళ్ళమనుచున్నాడు. బేతేలు అనబడినటువంటి అనుభవంలోనికి కూడా సంఘం రావాలి. గిల్గాలు అనుభవంలోనికి రావాలన్నిటిని తొలగించుకొని దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి వాటిని అన్నిటిని విసర్జించి ప్రభు సన్నిధానములోనికి వచ్చి ఆరోహణంతస్తు కొరకు కనిపెట్టగలిగినప్పుడు ఈ అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు ప్రభు ఎప్పుడొచ్చినా అటు ఆరోహణంతస్తులోనికి నిన్ను తీసుకుని వెళతాడు. బేతేలు అనుభవం రెండవది ప్రియులారా, బేతేలు అనబడినటువంటి మాటకు పరలోకపు గవని దేవుని మందిరము అనబడినటువంటి అర్థములు మనకు కనబడుతుంది ప్రియులారా. 28:16-17 ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి బేతేలు అనబడినటువంటి అనుభవములు పరలోకపు యొక్క గవని అనబడినటువంటి మందిరములోనికి నువ్వు రావటం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. దేవుని మందిరములోనికి ఎన్ని పనులున్నా నువ్వు ప్రతి ఆదివారము వారములో ఉన్నటువంటి మందిరములో ఉన్నటువంటి అన్ని క్రమములకు వెళ్ళి దేవుని సన్నిధానములో ప్రభు పాదాలు పట్టుకునేటువంటి అనుభవాన్ని ఈ రెండవ అనుభవం బేతేలు అనుభవంలోనికి సంగం రావాలి. అందుకే మహారాజు అంటాడు, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటిది. నీ మందిర ఆవరణములు అడుగుపెట్టి దేవుని వరమును నేను అడుగుచున్నాను, దానినే నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ఉన్నటువంటివన్నీ ధ్యానించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. దేవుని మందిరము, మందిరములో ప్రవేశించేటువంటి అనుభవము సిలోహులో ఉన్న దేవాలయములోని అన్న ప్రవేశించింది ప్రియులా. ప్రవేశించినటువంటి అన్న తనకు కలిగినటువంటి బాధను, తనకు కలిగినటువంటి కష్టమును తన పెనిమిటితో సిలోహులో ఉన్నటువంటి ఆ దేవాలయములోనికి వెళ్ళి కన్నీరు కార్చి దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఆమె బాధను జ్ఞాపకం చేసుకున్నాడు, తన కష్టమును జ్ఞాపకం చేసుకున్నాడు, తన నిందను అవమానమును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెకు గర్భమును తెరవజేసినట్లుగా మనం చూస్తున్న విలువైన ప్రవక్త సమూయేలును దేవుడు బహుమానముగా ఇచ్చాడు. దేవుని మందిరములో నీకేది లేదో అది పొందుకునేటువంటి అనుభవం దేవుడు నీకు ఇస్తాడు. మందిరములోనికి నువ్వు అడిగిపెట్టినప్పుడు ఆలయములో ఆయన మహిమ ఉంది, ఆయన ప్రభావం ఉంది, ఆలయములోనికి వచ్చినటువంటి వారందరికీ అన్ని శ్రమలను ఆయన లయము చేయగలడు. ఏది అడిగితే అది దేవుడు ఇవ్వటానికి వాగ్దానములను ప్రభు ఇవ్వగలడు. మందిరములో, దేవుని మందిరములో ఆయన ముఖ దర్శనములు, దేవుని మందిరములో ఆయన వాక్యాన్ని వింటూ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని తన హృదయమును ఎవరైతే శుద్ధి చేసుకొని దేవుని వాక్కులు వారు చెవులలో దేవుని యొక్క మాటను ఉంచుకుంటారో దేవుడు ఖచ్చితముగా వారి యొక్క విజ్ఞాపనలు ఆలకించి దేవాలయములో ఉన్నటువంటి దీవెనలన్నీ దేవుడు వారి మీద కుమ్మరిస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని ఆలయములో ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన పరిశుద్ధత, ఆయన ఆశీర్వాదములు, ఆయన దీవెన ఉంది కనుక బేతేలు అనుభవంలోనికి సంఘము కూడా ఆరోహణ అంతస్తు కొరకు సిద్ధపడేటువంటి వారు రావాలని దేవుని సావకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడోది జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు నన్ను యెరికోకి వెళ్ళమనుచున్నాడా. యెహోషువ గ్రంథం 6:1-10 మనం చూసినట్లయితే యెరికోలో ఉన్నటువంటి అనుభవంలోనికి సంఘము వెళ్ళాలి ప్రియులారా. ఏంటి యెరికో అనుభవాన్ని మనం చూసినట్లయితే యెరికో అంత నిస్సారమైనటువంటిది ప్రియులారా. యెరికో అంతా శపించబడినటువంటిది. అయితే యాజకులు యెరికో పట్టణంలో ప్రవేశించి 7 దినములు రోజుకు 1 మారు, మొదటి దినమున 1 దినము, 2 దినమున 2 మార్లు, 3 దినమున 3 మార్లు, అలాగూ 7 రోజులు ప్రదక్షిణము చేస్తూ 7వ రోజు 7 మార్లు ప్రదక్షిణ చేయటాన్ని బట్టి యెరికో గోడలన్నీ కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా.
అపజయము కలిగేటువంటి అనుభవములో జయధ్వనులతో ఎరికో పట్టణాన్ని ముగించాడు ప్రిలా. నీ జీవితంలో కూడా దేవుని మందిరములోనికి వెళ్తున్నాను అన్ని అపజయాలి, దేవుని మందిరములోనికి వెళ్తున్నాను అంత అసమాధానమే, దేవుని మందిరములోనికి వెళ్తున్నాను దేవుడు నేను అడిగింది ఇవ్వటలేదులే అనేటువంటి ఒకవేళ నిస్సహాయమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈ దినాన మూడవ అనుభవము ఎరుకో అనుభవంలోనికి నువ్వు రావాలి ప్రియులార. ఎక్కడ నువ్వు ఈ నిందల పాలవుతున్నావో, ఎక్కడ నీ అవమానముల పాలవుతున్నావో, ఎక్కడ నువ్వు దుఃఖముల పాలయ్యావో, రుణముల పాలయ్యావో, ఎక్కడ నీవు తలదించుకున్నావో అక్కడే మరలా దేవుడు నిన్ను తలెత్తుకునేటువంటి పరిస్థితిలో నిన్ను నడిపించడానికి ఈ అనుభవంలోనికి నడవాలని సంఘానికి తెలియజేస్తున్నాడు ప్రియులార. ఒకటి మొట్టమొదటిది గిల్గాలు అనబడినటువంటి అనుభవం, అంటే అన్నిటినీ తొలగించుకొని అన్నిటినీ విడిచిపెట్టి అన్నిటిని దేవుని సన్నిధానములోనికి వస్తూ వాటన్నిటిని దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటినీ విసర్జించి ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చు ప్రభు దగ్గరకు రాగలిగి అట్టి అనుభవంలోనికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆరోహణంతస్తులోనికి నీవు నీ సంఘము ఎత్తబడుతుంది ప్రియుల. రెండవది బేతీల అనుభవంలోనికి రావాలి, అనగా దేవుని మందిరానికి వెళ్ళాలి. నువ్వెక్కడున్నాయని మందిరములో పిచ్చుకలకు నివాస స్థలము దొరుకుతుంది, వానకోవిలకు గూడు కట్టుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది, పిల్లలను పెట్టేటువంటి పరిస్థితి కలుగుతుంది, కానీ ఇదిగో నీ దాసునికి నివసించడానికి స్థలము లేదు. వానకోవిలకు పిల్లలు పెట్టుకునటానికి గూడులు కట్టుకునటానికి దేవుని మందిరములు స్థలముంది, కానీ నేను వెళ్ళే సమయానికి స్థలము లేకుండా పోయింది. మహారాజు విచారిస్తున్నాడు దేవుని మందిరములోనికి, ఇప్పుడు వెళ్తున్నావు దేవుని మందిరములోనికి. అమాలేకీల వలే మూర్ఖత్వము కలిగి ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదులని ఆలయం 9 గంటలకైతే 10:30 గంటలకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఆమెను అనేటప్పుడు వెళ్ళేటువంటి పరిస్థితి. ఒకవేళ అమాలేకీల వలె మూర్ఖత్వము కలిగి ఇంకా నీవు దేవుడు నన్ను దీవించడం లేదులని ఎరుకో అనుభవంలో ఉండి జయధ్వనులతో దేవుడిచ్చి ఆశీర్వాదాలు అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి మందిరములోనికి వస్తూ ఉన్నట్లయితే ఈ అనుభవంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే సమయానుకూలముగా మందిరములోకి వెళ్ళటం అలవాటు చేసుకో. సమయానికంటే 5 నిమిషాల ముందే 10 గంటలకు ఆరాధన అంటే 5 నిమిషాలు తక్కువ, 10 గంటలకి నువ్వు ఆరాధనకు వెళ్ళాలి. దేవుడు దేవదూతలు పరలోక పరిశుద్ధులు పరలోకము నుండి దిగి వచ్చి ఎంతమంది వచ్చారని వారందరినీ ఫోటో తీసుకొని ప్రభు దగ్గరకు వారు తీసుకుని వెళతారు. వచ్చిన వారందరిని ఆశీర్వదించమంటే నువ్వు వచ్చిన తర్వాత ఎవరు లేనప్పుడు ఇద్దరు ముగ్గురు వారు ఫోటో తీసుకుని వెళితే ఆ వారంలో ఆశీర్వాదం వారికి వస్తుంది. ప్రిల్లా దినాన ఏ అనుభవంలో నీవు నడుస్తూ ఉన్నావు? కాబట్టి బేతేలు అనబడినటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి, దేవుని మందిరములోనికి పెందలక్కడ వెళ్ళాలి. లుకస్సు వార్త 21:37 యేసుక్రీస్తు ప్రభు వారు జన సమూహములను గురించి బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ ఆయన మాటను వినటానికి పెందలక్కడనే దేవాలయములోనికి వారు వచ్చారు. అద్భుతమైనటువంటి మాటలు యేసు ప్రభు వారు తన పరిచర్యలో నేర్పించినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్ల. కాబట్టి మొట్టమొదటిది గిల్గాలు, రెండవది బేతేలు, మూడవది ఎరుకు అనబడినటువంటి అనుభవం, నాలుగవది యోర్ధాను అనబడినటువంటి అనుభవం ప్రియులా. యోర్ధాను దగ్గరికి వెళ్ళేసరికి ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, దైవజనుడా నా మనం ఏమిటి, నీ మనం ఏంటి, నన్ను వెంబడిస్తున్నావు, నీకేం కావాలో అడగమని ప్రవక్త అడిగినప్పుడు ఏలియా గారు ఎలీషా ప్రవక్త అడిగినటువంటి మాట ఏమిటంటే నీ కలిగినటువంటి ఆత్మలలో 2 పాళ్ళ ఆత్మను నాకు అనుగ్రహించు. ఏలియా గారు అంటున్నాడు నువ్వు అడిగినటువంటిది కష్టతరముగానే ఉంది, అయినా అది నా చిత్తములో లేదో. ఆరోహణమైనప్పుడు ఒకవేళ నేను కనబడి వెళుతున్నటువంటి నా పైన ఉన్నటువంటి దుప్పటి అది ఒకవేళ కిందపడి నీకు దొరికినట్లయితే 2 పాళ్ళ ఆత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తాడని సెలవిచ్చాడు ఏలియా గారు. యోర్ధాను అనుభవంలోనికి 4వ అనుభవంలోనికి వెళ్ళారు. యోర్ధాను అనుభవం రీలరా యోర్ధాను నది దగ్గర కూడా వాళ్ళకి ఏం జరగలేదంటే ఆరోహణం జరగలేదు. మరలా ఏలియా గారు అంటున్నాడు యోర్ధాను అవతలకు దేవుడు నన్ను రమ్మంటున్నాడు. 5వ అనుభవం యోర్ధాను అవతల, యోర్ధాను అవతలకు వెళ్ళినటువంటి వారితో సుడిగాలి చేత వీరిరువురు ప్రత్యేకించబడి వేరు చేయబడి అగ్ని రథములను అగ్ని గుర్రములను పరలోకము నుండి దిగివచ్చి ఏలియా గారిని సుడిగాలిలో ఆరోహణంతస్తుకు నడిపించాయి. ప్రిలా 5వ అనుభవము యోర్ధాను అద్దరి అనుభవం, యోర్ధాను అవతల, యోర్ధాను దాటాలి. నీ ఇబ్బందులు, నీ శోధనలు, నీ కష్టములు, నీ భారములు, అది కుటుంబ భారమైన, అది వ్యాధి భారమైన, ఇబ్బంది భారమైన, కష్టముల భారమైన, భారములన్నిటిని యోర్ధాను నది వలె నువ్వు దాటి యోర్ధాను అద్దరికి వచ్చినప్పుడు
ఖచ్చితముగా ఆరోహణంతస్తులోనికి నువ్వు నడిపించబడతావు. ఐదు అనుభవాలు ఏలియా గారి దగ్గర మనం నేర్చుకున్నాం. సంఘము కూడా ఈ ఐదు అనుభవాలు కలిగి ఉంటే ప్రభు యొక్క ఆరోహణము జరిగినటువంటి ఆ మేళ్లలో సంఘము కూడా ఆరోహణంతస్తు కొరకు సిద్ధపడింది. ఎత్తబడినటువంటి సంఘానికి ఏడేండ్ల పెళ్లి విందో ఎడబడినటువంటి సంఘాలకు అన్ని శ్రమలు పోలవుతూ ఉంటాం. ఏది నీకు కావాలో వాక్యమైనటువంటి నీవు ఏ సిద్ధపాటు కొరకు నువ్వు సిద్ధపడుతున్నావో అటు సిద్ధపాటును దేవుడు నీకు అనుగ్రహించి ఆరోహణ అంతస్తులోనేటువంటి గొప్ప ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి మెండుగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. మరొక మారు పరలోకపు తండ్రి, ఈస్టర్ పండుగ తర్వాత అనగా పునరుత్థానము తర్వాత 40 దినములు సజీవులుగా మిమ్మలను మీరు కనపరుచుకొని 11 పర్యాయములు శిష్యులకు కనపరిచి అనేక ప్రమాణములు చూపించి సజీవునిగా ఆరోహణమైనటువంటి అద్భుతమైనటువంటి పండుగ దినమున బిడలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకునడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పరలోకపు తండ్రి, ఆరోహణ అనుభవము సంఘానికి కావాలని ఏలియా గారి యొక్క ఆరోహణము, హానోకు గారి యొక్క ఆరోహణమును నాయన మేము జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. మీకు వందనాలు. ఏలియా గారు ఆరోహణములోనటువంటి 5 అంతస్తులలోనికి సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి అడుగు పెట్టాలి, అటు సిద్ధపాటు కావాలని వినిపించిన వర్తమానమునకై స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యము బిడల హృదయంలో పదిలిపరచుకునేలాగు నడిచి నీ మేళ్లు పొందుకునే బిడలగా ఆయత్తపరచమని, ఆరోహణములో ఉన్నటువంటి గొప్ప దీవెన బిడలందరికీ దయచేయమని వాక్యమయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యమొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయం. మడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మిమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. కన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప, తండ్రైన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీవించిన బిడ్డలందరికీ ఆరోహణ పండుగలోనేటువంటి గొప్ప దీవెన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడై అటు సిద్ధపాటు అనుగ్రహించును గాక. ఆమేన్. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము, జయము నీకును నీ భక్తులకును నిత్యమును జయము, జయము నీకును మాకును నిత్యమును జయము, జయము రక్షకన వందనాలు శ్రీ రక్షకన వందనాలు. అందరికీ మరణాత మరణాత. మరొకమారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే కృపణించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ స్క్రీన్పై కనబడుచున్నటువంటి అడ్రస్ల ప్రకారం ఏ మందిరానికి వెళ్ళినటువంటి వారు ఉంటే ఆదివారు పారాధనలోను, శుక్రవారు పారాధనలోను, గన్నవరము, కేసరపల్లి, విజయవాడలో జరుగుచున్నటువంటి ఆరాధనలో బయలు మిషన్ ఆరాధనలు ఎక్కివేయించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో కూడా మరి దేవుని వాక్యాలు వస్తున్నాయి. రెవరెండ్ బాలస్వామి బైబిల్ మిషన్ అని కొడితే యూట్యూబ్లో మరి ఆత్మీయమైనటువంటి బోధలు మీరు బలపడటానికి అందులో కూడా అందించడం జరుగుతుంది. కావలసినటువంటి వారు యూట్యూబ్లో కూడా విని ఆత్మీయముగా బలపడి ఆరోహణంతస్తు కొరకు సిద్ధపడగలిగినటువంటి ధన్యత దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించును గాక. మరొకమారు మీ అందరికీ మరణాత మరణాత.